రోజు ఉప్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పెద్ద హాస్యాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఉప్పూర్ నియోజకవర్గం గురించి. అది వింటున్న ఆయన పక్కన ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు కూడా అది విని నవ్వుకోవటం మనం చూసాం వీడియోల్లో. ఈరోజు కుప్పం నియోజకవర్గానికి నువ్వేం చేశావని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేశారు. మంత్రి గారు గత 7 సార్లుగా రమారమి 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒక బహిరంగ ఛాలెంజ్కి సవాల్కి మేము తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం తరపున సవాల్ విసురుతున్నాం. రండి మాతో పాటు రండి, సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసి ప్రతి గ్రామంలో కూడా శిలాఫలకాలు లెక్క పెడదాం. ఫస్ట్ ప్రతి గ్రామం తిరుగుదాం. మీరు ఇప్పుడు గ్రామ పర్యటనలు పెట్టుకున్నారు కదా, మేము వస్తాం సంతోషంగా లేదు, మేము పిలిస్తే మీరు రండి. శిలాఫలకాలు లెక్క పెట్టుద్దాం. ఆ శిలాఫలకాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో లెక్క పక్కాగా తేలుతుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మీరు పర్యటిస్తున్న గ్రామాల్లో వేసిన రోడ్ల దగ్గర నుంచి మీ నాయకులు మిమ్మల్ని దండలతో అలంకరించిన ఆ పూల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం మీ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరు తాగే తాగునీరు దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో కూడా ఈరోజు మండలానికి ఒక జూనియర్ కాలేజీ మోడల్ స్కూల్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర నుంచి అలాగే ఒక మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుప్పం నుంచి చదువు కోసం ఎక్కడో పలమనేరో లేకపోతే రకరకాల ప్రాంతానికి వెళ్ళినటువంటి ప్రజలు ఈరోజు కుప్పం దగ్గరకు వచ్చి కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఒక ద్రవిడియన్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఒక మెడికల్ కాలేజీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు స్కూల్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజెస్ కావచ్చు ఒక విద్యా కేంద్రంగా కుప్పంను తయారు చేసిన ఘనత ఎవరిది కూడా మనం శిలాఫలకాలు చూస్తే అర్థమవుతుంది. మంత్రి గారు మేము తీసుకొచ్చిన వాటిని కూడా ప్రాపర్ గా నడపలేక ఈరోజు అవస్థలు పడుతున్న సంఘటనకి పెద్ద ఉదాహరణ 3 నెలల పైచిలకు ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులు ఎవరైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ నిలబడేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారికి లేఖ రాసేంత వరకు వాళ్ళకి జీతాలు పడలేదంటే మీ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని 30,000 ఓట్లతోటి ఓడిస్తామని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ వినటం జరిగింది. దానికి కూడా సవాల్ విసురుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త నాయకులు కుప్పం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అదే మీరు ఓడిపోతే కుప్పం నియోజకవర్గంలోకి అడుగు పెట్టమని సవాల్ స్వీకరిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు, మీరు ఈ జిల్లాకు మంత్రి, ఇంకా మంచిగా నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంత డెవలప్ చేశారు, ఇంతకన్నా మేము డెవలప్ చేస్తామని చెప్పనేసి మీరు చెప్తే చాలా సంతోషపడతాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగటం కన్నా ఒక రాజకీయ నాయకులుగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకునేది అదే. 90% హంద్రీనేవా పనులు పూర్తి చేశాం. ఆ 10% పూర్తి చేయలేక 40-50 కోట్ల రూపాయలు పెడితే ఆ 10% పూర్తయ్యి రైతులకు నీళ్ళు వచ్చే అంశంలో కూడా మీ చిత్తశుద్ధి ఏంటో చూస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా మున్సిపాలిటీలో పనులు ఆగిపోయినాయి ఏంటి అని ప్రశ్నిస్తే మాకు బిల్లులు రాలేదు కాబట్టి మేము చేయమని చెప్పనేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కౌన్సిలర్లే చెప్తున్నాం. కౌన్సిల్ సమావేశంలో మీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ మీద చైర్మన్ మీద గొడవ పడిన సంఘటనలు కూడా మాకు బిల్లులు రాలేదని చెప్పనేసి గొడవ పడిన సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం. గ్రామాల్లో మీ పార్టీకి సంబంధించిన సర్పంచులు అభివృద్ధి పనులు అప్పులు చేసి మేము అభివృద్ధి పనులు చేస్తే మాకు బిల్లులు రాలేదు మహాప్రభు అని చెప్పనేసి ధర్నాలు రాస్తారోకాలు అమరావతికి వెళ్ళి ధర్నాలు చేసిన సంఘటనలు కూడా చూస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా జరుగుతుంటే మీ మనసు ఏ విధంగా అంగీకరించిందో నాకు అర్థం కావట్లేదు. కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మళ్ళీ కూడా 66 కోట్లు ముఖ్యమంత్రి గారు మేము రిలీజ్ చేశామని చెప్పి అన్నారు. ఈరోజు మున్సిపాలిటీకి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి వాటి వల్ల ఎంత అభివృద్ధి చేశారనేది కూడా ఒకసారి
ప్రతి ఒక్కరం కూడా చెక్ చేసుకోవడానికి మనకి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఒక విమర్శ చేసే ముందు అక్కడ మా పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు కూడా వాళ్ళ మనసాక్షికి తెలుసు ఆ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతోటి చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రారంభోత్సవాల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరిగిన నాయకులు ఈ రోజు కుప్పానికి ఏం చేశామని ప్రశ్నిస్తున్నారు మీ అందరి మనసాక్షిని ప్రశ్నించుకోమని చెప్తున్నా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి చెందడానికి దానికి కావాల్సినటువంటి పాజిటివ్ గా మీరు ఏది చేసినా దానికి మద్దతు తెలపడానికి మేము గౌరవ ప్రతిపక్ష పార్టీగా సిద్ధంగా ఉన్నాం అంతేగాని కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే అంతకన్నా అతి పెద్ద జోక్ ఇంకోటి లేదు కాబట్టి మే సవాలు విసిరా 100% ప్రతి గ్రామానికి వెళ్లి శిలాఫలకాలు లెక్క పెడదాం అదే విధంగా ఇందాక చెప్పుకున్నట్టు మేము గనక కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుప్పం వదిలిపెట్టి పోటానికి సిద్ధంగా ఉన్నాం మీరు గనక ఓడిపోతే కుప్పంలోకి అడుగు పెట్టమని చెప్పనేసి రాసి ఇవ్వండి 100% ఆ సవాల్ని మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ ఇకనైనా గౌరవప్రదమైన ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడి ప్రజలకి మేలు చేసే విధంగా ప్రవర్తించాలని ఆ విధంగా చేసే విధంగా ఆ గంగమ్మ తల్లి మీ అందరికీ సద్బుద్ధి నివాళం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థాంక్యూ